Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. Balraju! Oh, sorry, లోపలికి రావా. Hello! ఏంటమ్మా ఈ పొగలు? పొగలు కాదబ్బాయ్, సెగ్గలు. వచ్చి వాటేసుకో. వాటేసుకుంటే పోతాయా? చెప్పండి. బ్రహ్మాండంగా పోతాయి. అమ్మో, నాకంటుకుంటే? నిన్ను వాటేసుకోవడానికి మేమున్నాంగా. అయితే ఓకే. రా అబ్బాయి, వాటేసుకో. వదులు. పోయిని పోయిని. అవునమ్మా, ఎందుకు ఇదేం రోగం కొత్తగా ఉంది? పప్ప రోగం. వయసు ముదిరితే వస్తుందిలే. సర్లే, ఇవన్నీ నాకెందుకు? ఇంతకీ మీరు ఊరు కొత్తగొచ్చారా? ఎప్పుడు చూడలేదు. ఏంటనేది మాటల్లో చెప్పమంటావా, ఆట పాటల్లో చెప్పమంటావా? నాకు ఆట పాటలు అంటే చాలా ఇష్టం. ఓకే. అబ్బో, మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఇంతుంది కానీ ఏం లాభం? సరే నోడు దొరికితేనే కదా. అదే మా అన్నీ బతుకుంటే మా అందరికీ పెళ్ళిళ్ళై ఈ పాటికి పిల్లల్ని ఎత్తుకుని తిరిగేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాడు? మొన్నటి వరకు మా మధ్యలోనే ఉండేవాడు. ఈ మధ్య అదిగో కోడు మధ్యకి వెళ్ళాడు. పోయాడా? మా అన్నయ్య పెద్ద రికార్డింగ్ డాన్సరు. ఎవరికైనా డాన్స్ చేస్తే కాళ్ళు పట్టేస్తాయి, కీళ్ళు పట్టేస్తాయి. కానీ మా అన్నయ్య గుండె పట్టేసింది. అన్నయ్య మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. మీరేం బాధపడకండి అమ్మాయి, పోయిన వాళ్ళు తీరుగురారు కదా మీరు బాధపడితే. ఏం పర్లేదు, ఇదిగో మీకు నేనున్నాను. మాకు అదే కావాలి. అసలు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేసావు నువ్వు? నీకే కనుక ఇళ్ళమే ప్రేమ ఉంటే వీళ్ళకి నువ్వు న్యాయం చేయాలి అంతే. అన్నయ్య, నీ ఇంట్రడక్షన్ అదిరింది, సూపర్ యాక్టింగ్, ఎదుర్కొట్టేయాలి. చూస్తావుగా. అవునీ బాలరాజు కూడా. అదిగో అక్కడ సోఫా వెనకాల దాక్కున్నాడు. నన్ను న్యాయం చేయమని అడిగిన మగాడా ఎక్కడ దాక్కున్నావు? న్యాయం చేయమని పిలిచావుగా, వచ్చా, ఏం చేయాలి చెప్పు. నేనేదో క్యాజువల్ గా పిలిచాను, మీరేంటి సీరియస్ గా వచ్చేసారు? సే మిస్టర్ బాలరాజు, నేను ఆత్మనయ్యా, నేనేమి చేయలేను కామెడీ తప్ప. ఏదైనా చేస్తే గిస్తే నువ్వే చేయగల వ్యూ కంటూ అయినా వీళ్ళందరికీ తోడుంటానని అపజాస్తం ఇచ్చావు కదా. అవును, నిజమే. చూడు, మాట తప్పితే నరకంలో తాడు తీస్తున్నారు తెలుసా? ఆల్రెడీ ఫేస్డ్ అక్కడా. అవునా అని అడుగుతావేంటయ్యా? వీళ్ళ ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీస్తాన మాటిచ్చి తప్పినందుకు నరకంలో నా డొక్క చించి డోలు కట్టేస్తున్నారే బాబు. అమ్మో, లేదు లేదు, వీళ్ళకి ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను. దట్స్ గుడ్. ఆత్మగారు, మీరు డాన్సర్ గా నా కోసం స్టెప్ వేసి పెట్టరా? వై నాట్, విచ్ స్టెప్ యు వాంట్? ఇంద్ర స్టెప్. వేయను, ఎరగదీస్తా. ముందు బాలరాజు గారిని పెళ్లి చేసుకుని మీ ఇద్దరిని హైదరాబాద్ పంపించేస్తా. అక్కడికిందికి? అక్కడ 1000 ఎకరాల మ్యాటర్ ఉంది. ఆడిని మీ ఇద్దరు పట్టుకున్నారంటే మీ లైఫ్ సెటిల్. అక్క, బాలరాజు వచ్చాడే. హాయ్ బాలరాజు, ఎలా ఉన్నావు? అబ్బాయ్, ఏంటబ్బాయ్ మర్చిపోయావు? అది కాదమ్మాయి, కొంచెం బిజీ, జాబ్ వచ్చింది కదా. అబ్బో, ఇదిగో మీకు విషయం తెలుసా, నేను రాత్రి నైట్ డ్యూటీ చేశా. అబ్బో, ఇలాంటి నైట్ డ్యూటీస్ మేము చాలా చేశాం. ఎవడో అబ్బాయి చేసింది మన డ్యూటీ కాదే, అడవిలో డ్యూటీ. ఇంకెప్పుడు ఇదే ధ్యాస. బాలరాజు, బాలరాజు, బాగా బోర్ కొడుతుంది, ఏమైనా ఆట ఆడుకుందామా?
ఏమాట అమ్మ, నా ఆట ఆడుకుందావా? నాకు రాదుగా. నాకొచ్చుగా, నేను నేర్పిస్తా. ఎక్కడ? ఇది బయట ఆడుకునే ఆట కాదు, లోపల ఆడుకోవాలి. సరే బాయ్. మంచం గట్టిదేగా బర్మటి. లండన్ ఆట ఆడుకుందాం. మాకు తెలీదుగా. నాకొచ్చిగా, నేను నేర్పిస్తాను. అమ్మో, లోపలకొద్దు. గో బయట బోల్డ్ అంత ప్లేస్ ఉంది, ఇక్కడ ఆడుకుందాం. లండన్ మిమ్మల్ని ఎలా వచ్చేయాలో నాకు తెలుసుగా. నీకు ఇక్కడ లేదా చెప్తా. నిన్ను ఎక్కడ పట్టుకుంటే అవుట్ అవుతావు? నువ్వు నన్ను ఎక్కడ టచ్ చేసిన కదలరా. ఈరోజు ఫుల్ ఆత్మగారు, నేను వాటిలోకి వచ్చా, అవుట్ చేసుకో. మీరు కూడా ఆడతారా? అయితే ఉండండి. కానీ మీరు ఆత్మ కదా, మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలి? బాన పట్టేసుకొని వచ్చి ఏం టైమింగ్ అప్పగనేది నిన్ను. అమ్మో, ఇది చమ్మలో ఇరుకుంటుంది. ఏం చేస్తావు? ఆత్మను పట్టుకుని అలా కొట్టేస్తుంది. నన్ను కొడత పెట్టి నిన్న ఆత్మ కదా, ఆడికి అనుమానం వచ్చేస్తుంది. ఆత్మ అవును, నేను ఆత్మను కదా, నాకేమీ తగలవు. ఓ, తగలదా? అయితే నేను కొడతా. ఎందుకు? ఆత్మను కొడితే ఎలా ఉంటుందో చూద్దాం. తగలదుగా. తగలదు. తగలేదా? ఏంటమ్మా పిలిచావు? ఏం లేదు బాలరాజు, ఊరికినే. మీ అన్ని మళ్ళీ మాయమైపోయాడు. మీ అన్నాత్మను కొడితే అచ్చు మనిషిని కొట్టినట్టే ఉంది. పందుని కొట్టినట్లేదా? అవును బాలరాజు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? అమ్మేమో కృష్ణవేణి చేసుకోమంటది. చేసుకుంటే మామయ్య చంపేస్తాడు, చేసుకోకపోతే కృష్ణవేణి చంపేస్తుంది. చిచ్చి చిచ్చి, సిటీలో అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు, వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నీకెందుకు చెప్పు ఈ ఎంగిలి. అవునబ్బాయ్, మా అక్కలా చక్కగా ఫ్రెష్ గా ఉన్న అమ్మాయిని చేసుకో. ఎంచక ఆడుతూ పాడుతూ బండి అలా అలా లాగించేయచ్చు. అదంతా రాంబాబు గారి చేతిలో ఉంది, ఆడేదో చెప్తే అదే. సరే గాని, నేను రాత్రి నైట్ డ్యూటీ చేశాను కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఫ్రీగా ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తానే, జాగ్రత్తగా ఉండండి. టాటా. ఈడేంటి, ఏమి తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాడు? ఏంటమ్మా అలా తోచేస్తావు? ఏంటమ్మా అలా మీద పడతావు, అస్సలు గాలేయట్లేదు. ఈడేంటే, అమ్మాయి మీద పడితే గాలి ఆడట్లేదు అంటాడు. ఎక్కడో తేడా కొడుతుంది. అది కాదు కానీ, నువ్వు సినిమాలు చూస్తావా? బాగా చూస్తాను. అల్లుడు అమ్మ జక్క చూసావా? 10 సార్లు చూసా. అందులో హీరోయిన్స్ చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తారు కదా, అప్పుడు నువ్వేం చూసావు చెప్పనా? తామరాకులు చూసా. తామరాకులు చూసాడంట. పోకిరి సినిమా చూసావా? అందులో ఐటమ్ సాంగ్ చూసావా? చాలా ఇష్టం. దానిలో ఏం చూసావు? మహేష్ బాబు చేతుల్ని ఇలా ఊపడం చూసా. చేతులు ఊపడం చూసాడంటే వీడు చాలా పెద్ద రాడ్. తప్పదు. ఇంకా లైట్స్. మీరెందుకు ఏడుస్తున్నారు? పత్రిక దాచుకున్న మా శీలాల్ని గిద్దర తనిపోయావు దుర్మార్గుడా. నిప్పని మా అన్నయ్యతో చెప్తాను. అంతా మీరు చేసి నేను చేశానంటారేంటి? ఆహా, ఎవరిని ఎవరేం చేశారు? మా అన్నయ్య దగ్గర తెలుసుకుందా. నాకంతా అర్థమైందమ్మా. ఆత్మ సార్, ఆత్మ సార్, వీళ్ళు చెప్పేది మీరేం నమ్మబాకండి.
ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు నమ్మకూడదో నాకంతా తెలుసురా. ఏరా, పసి మొగ్గల్ లాంటి నా చెల్లెళ్ళ జీవితాలతో ఆడుకుంటావురా? నేను ఆడుకుంది లండన్ ఆటేగా. లండన్ ఆట నేను నీతో ఆడిస్తారా తొక్కుడు పిల్ల? నువ్వు ఆత్మ కాదు, మనిషే. మనిషిని కాదురా, మృగాన్ని. ఇప్పుడు గనక నా చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదనుకో, లోపల ఉన్న అగ్నిగుండాన్ని చూపిస్తా. నువ్వేం చూపించినా సరే వీళ్ళని నేను చేసుకోను. ఆశ దోశ అప్పడం. ఎంత సీరియస్ గా చెప్తుంటే అప్పడం వడా దోశ అంటాడు. ఇంకా లాభం లేదు, నీకు చూపించాల్సిన చూపించేస్తా. ఏం చూపిస్తా చూడు. ఎర్రబాగులోని పెళ్లికి ఎలా ఒప్పించాలబ్బా? యా, ఏదో చూపిస్తానన్నావు కదరా, చూపించు. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఐ యామ్ ది గాడ్. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ కావాలా? రారా, చంద్రముఖ సినిమా నేను చూశాను, కిందకి దించు. మామూలుగా అయితే దెయ్యాలు చీరలు కట్టుకుంటా కదా, మీరేటి ప్యాంటు చొక్కతో వచ్చారు? నీకు నచ్చలేదా? అబ్బే అలాంటిదేమి లేదు, చెప్పండి. అసలు ఏంట్రా మీ గేమ్? అబ్బాబ్బా, గేమ్ ఏం కాదు, చిన్న స్కెచ్. ఆ బాలరాజు కూడా మా ఉన్నాడు కదా, అదే పట్టబొర్రాడు. ఆడుకో దిక్కుమాలిన కూతురు ఉంది, ఆడు దీన్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడేమోనని. నీ ముగ్గురు చెల్లెల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేయరాని నాకు 10 లక్షలు ఇచ్చాడు అంతే. ఆ చుంచుమా ఉందని పెళ్లి చేసుకోమని దాని బాబు నా కాళ్ళ వేళ్ళ పట్టుకుని బతిమాలాడు. చచ్చా నేను ఒప్పుకోలేదుగా. ఏమని అడుగుతావటి? దాన్ని పగలు చూస్తే 10 రాత్రులు కళ్ళకు వస్తాయి. దాన్ని చూసావా? చూడటమేటే, కాకి కాకి కాకపోతే అంశ పుడుతుందా? అయిపోయావురా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుగా. అమ్మా, ఏంటన్నయ్యా? ఒకసారి లోపలికి వస్తారా? ఒక్కొక్కరువా, ముగ్గురు కలిసి రావా? ఒక్కొక్కరుగా వస్తే లేట్ అయిపోద్ది, అందరూ కలిసి వస్తే త్వరగా అయిపోద్ది. రెండమ్మా రండి, స్టోర్ స్టార్ట్ అయిపోతుంది, రండి. మ్యాట్రిక్ లేదమ్మా, అక్కడ ఉంది. కళ్ళు మూసి తెరిచేలోగా ముందు మీరు కళ్ళు మొయ్యండి, ఉంటే అడగండి. ఇది చిలకలూరుపేట దాకా సింగిల్ స్టాప్ లేని నాన్ స్టాప్ ట్రైన్. హే కృష్ణవేణి, నువ్వా? ఏం చేసావు? వాళ్ళు అలా పారిపోయారు. ఏంట్రా ఇదంతా? నేను రావడం 10 నిమిషాలు లేట్ అయి ఉంటే నీ లైఫ్ నా లైఫ్ ఇద్దరిది స్పాయిల్ అయిపోయేది. ఇంత అమాయకంగా ఉంటే నువ్వు అసలు ఎలా బతుకుతావురా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? తలదించుకుంటున్నావేంటి? ఎగ్జామ్స్ కోసమని 1 వీక్ హైదరాబాద్ వెళ్తున్నా, ఈలోపు పెళ్లి గిళ్ళి అని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తాను. పద, నిన్ను కాపాడుకోలేక చస్తున్నా. వాచ్ వాల్గా వీడియోస్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ 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 ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ వాల్గా వీడియోస్.